నాగుల చవితి పర్వదినం పురస్కరించుకొని కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలిసి ఉన్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనార్థం భక్తులు విచ్చేశారు. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, పంచహారతులను ఆలయ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 2:30 రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు స్వామివారికి తొలిపూజ చేసి నాగుపుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనార్థం నాగుపుట్టలో పాలు పోయడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయ పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ముఖ్య కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీలాకుమార్ తెలిపారు. ఆకారం విష్ణు విశ్వస్య వాదినః సురభిలో ముఖాకరత్రాయోగం శిలాయుషదో శుక్రమ జ్యోతిరసికేజో శిలే
శ్రీ మహాసరస్వతే నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయవర దేవతాయై నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతం ఆధారం సర్వ విజ్ఞానాం హయకృపాస్మహే భక్త మహాశిలకు మనవి మన మోపిదేవి గ్రామంలో వేయించేసిన శ్రీ పల్లీదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో సంకల్ప సిద్ధులు అవుతారు. ఎందుకంటే షణ్ముఖుడు ఆరు ముఖాలతో మనకి కేరళ రాష్ట్రంలో ఆరు క్షేత్రాలు ఉన్నాయి. ఆరు క్షేత్రాల కన్నా ఏక క్షేత్రం, ఆరు క్షేత్రాలకు మించిన క్షేత్రం ప్రపంచంలోనే స్వయంభూగా వెలిసిన విశేషమైన క్షేత్రం ఈ మోహినీపురం మోపిదేవి గ్రామం. ఈ గ్రామంలో స్వామివారు వల్లిమేకం అంటే పుట్టలో లింగ రూపంలో ఉండటం అనేది చాలా విశేషం. ఎందుకంటే పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు మహాశివరాత్రి రోజున అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. దానికి తాత్కాలికంగా పరమేశ్వరుడు ప్రణమాక్షర స్వరూపం ఓంకారాన్ని లిఖించిన ఆ యొక్క ఓంకార మంత్రాన్ని కర్ణంలో లిఖించిన గురువు గురువులకే గురువు అయిన సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి యొక్క సుబ్రహ్మణ్య స్వామి మన మోహినీపురంలో మోపిదేవి గ్రామంలో వల్మేకల్లో ఆవిర్భవించడం అనేది అగస్త్య మహాముని నదీ పరివాహ ప్రాంతంలో ఈ వెళ్తూ ఇక్కడ వల్మేకల్లో స్వామివారి ఓంకార ప్రణవాక్షరాన్ని విని ఆయన ఈ యొక్క ఈ క్షేత్రాన్ని అందరికీ కూడా ఈ రోజున ఆ అగస్త్య మహాముని ఎన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో ప్రయాణించారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిరంతర ప్రవర్తమానంగా చల్లపల్లి దేవస్థానం యొక్క చల్లపల్లి ఎస్టేట్ వంశీకులు రాజావారి యొక్క వంశీకులు మరియు దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ నాగుల చవితి ఉత్సవాలు మరియు స్వామివారికి కార్తీక మాసము బ్రహ్మోత్సవాలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్వయంగా మిత్రోత్సవాలు ఆడి మాసంలో రానున్న రేపు నాగరికృష్ణ మాసంలో షష్ఠి ఉత్సవాలు ఇవన్నీ కూడా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఎవరైతే స్వామివారిని సంకల్పం చేసి స్వామివారికి ఏక సంకల్పంతో స్వామి సన్నిధానానికి వస్తారో ఆ సంకల్ప సిద్ధులై పునర్దర్శన ప్రాప్తి కావాలని చెప్పి అనేక విశేషమైన కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము సుప్రభాత సేవ అనంతరము ఈ యొక్క స్వామివారికి రేపు 29వ తారీఖు కార్తీక పూర్ణిమ సందర్భంగా ద్వారోత్సవము 30వ తారీఖు దీపోత్సవము 13వ తారీఖు డిసెంబర్ 13వ తారీఖు స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా మాస శివరాత్రి రోజున లక్ష విల్వార్తల కార్యక్రమం ఉంటుంది. కనుక 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు భక్తులుగా వస్తే మరీ పడుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు లీలా కుమారి గారి యొక్క నేతృత్వంలో అర్చక ప్రేణ్యులు మరియు ఆలయ సిబ్బందులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి భక్తులు సంకల్పాన్ని సిద్ధించడానికి ఎవరైతే ఏ సంకల్పంతో వస్తారో ఈ కోవిడ్ 19 నిబంధనలు కూడా పాటిస్తూ స్వామి అన్ని సౌకర్యాలు కూడా చేయడం జరుగుతుంది. జై గురుదేవ్.